देश राजधानी अमरावती रैतुलु धर्नाकु दिगारु। अमरावतिनी एकैक राजधानिगा कोनसागिंचालनि डिमांड् चेस्तू 1600 मंदि ई आंदोलनलो पाल्गोन्नारु। मूडु राजधानुल निर्णयानिकि 3 ఏళ్లైన సందర్భంగా అమరావతి రైతులు రైత సంఘాల ప్రతినిధులు ఈ ధర్నాకు దిగారు। వీరికి ఎంపీ రఘురామ సంగీభావం తెలిపారు। ఢిల్లీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు। సతీష్, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అమరావతి రైతుల ధర్నా ఏ విధంగా సాగుతోంది? మద్దతు కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోంది, మరి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ జంతర్ మంతర్ చేరుకున్నారు। దాదాపు విజయవాడ నుంచి 1600 మందికి పైగా కూడా రైతు నాయకులు, మహిళలు, రైతు జేఏసీ నేతలంతా కూడా జంతర్ మంతర్ చేరుకున్నారు। ప్రస్తుతం మనం जंतर मंत्र वैतलोड़े प्रयत्न चाहा प्रस्तम विजुअल चूड़ा रैत संख्य रईत संघ संबंध नायक रईत धरना गत 3 సంవత్సరాలు अमरावती निर्वीर्य आंध्र प्रदेश प्रजल अभिवृद्धि गाली को अमरावती निर्माणा चपटक प्रजा आकांक्ष परपाल केवल अमरावती राजधानी ध्वंसम चेस्तू भारत देश लेने विधा मूड़ राज प्रकटी अमरावती रैत गुंडे पगली ने की 3 సంవత్సరాలు एक्ना अभिवृद्धि कावाली अंत भूमि अवसर अट्ठावे भूमि रैतलू अमरावती राजधानी कोसम भूमि आ रैत मोसम विधायक జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ పనిచేస్తా ఉంది। 3 ఏళ్లు పూర్తయింది, 3 ఏళ్ల నుంచి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నారు, కానీ ఎవరు కూడా మెట్టు దిగిరాట్లేరు। మీరంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, ఎట్లా చూడాలి దీన్ని? ఏంటి, ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి మాకు మాట ఇచ్చారండి, అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తారని, అందుకనే ప్రజలు నమ్మి ఓటు వేశారండి। ఈ రోజు అధికారం చేపట్టిన తర్వాత 3 రాజధానులు అంటూ కుంపటి పెట్టి ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి అమరావతి రాజధాని అడ్డుకోవడం వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటపట్టవే కాక యువత భవిష్యత్తు అంధకారమైందండి। రాష్ట్ర భవిష్యత్తు కేవలం రాష్ట్రానికే పరిమితం కాదండి, దేశ రాజధాని మీద కూడా ఇది ప్రభావితం చూపిస్తుంది। ఈ రోజు పెట్టుబడులు వెనకెళ్తున్నాయి, పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటేనే కూడా ప్రజలు ఎవరైనా కనీసం బ్రతకడానికి కూడా రావడానికి ఇష్టపడలేదు। అలాంటి దుర్గతి నుంచి మమ్మల్ని మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం తన సహాయం అందిస్తారని, రాజధాని నిర్మాణానికి తోడ్పడతారని అనుకుంటున్నామండి। ఎందుకంటే తానే స్వయంగా వచ్చి రాజధాని నిర్మాణంలో నీరు మట్టి ఇచ్చి అనేక ప్రాంతాలను తీసుకొచ్చి మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మాట ఇచ్చి ఉన్నారండి। ఇచ్చిన మాట ప్రకారమే మేము అభివృద్ధి చేయమని అడుగుతున్నామండి। ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, ఒక ప్రాంత సమస్య కాదు, ఇది ఒక రాష్ట్ర సమస్య కాదండి, ఇది దేశాన్ని మొత్తాన్ని కమలించబోతుందండి ఇలాంటి సమస్య। జంతర్ మంతర్లో రైతుల వద్దకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు। రవరంగశ్రీనాథ్తో మాట్లాడదాం సార్, మీ ప్రభుత్వం వచ్చింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పెద్ద ఎత్తున రోడ్డు పడిపోయారు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, ఎట్లా చూస్తారు మీరు? వీళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు కదా। పలికినాల నిర్ణయం మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని నేటితో 3 సంవత్సరాలు అయ్యింది, పరిష్కారం ఆలస్యం అవుతోంది। కొంతకాలం ఆలస్యం అయినా సరే అమరావతి రాజధానిగా ఉంటుంది అంటోలో ఎటువంటి సందేహం లేదు, కానీ భరించాలి కొన్ని రోజులు। ప్రభుత్వం దిగిరాదు, మనం దింపాలి, ఆ దిగిరాదు మనం దింపేద్దాం। ఏం చేస్తారు రైతులకి ఆందోళన వెనుక ఏం చేస్తారు? ఇంకొంతకాలం ఓపిక వహించాలి। ఈ ఓరాల్ గా అమరావతి రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వమే తమని మోసం చేసింది, ప్రభుత్వం ఇచ్చిన హామీని గత ప్రభుత్వం హామీని ప్రభుత్వం విస్మరించిందని చెప్తున్నారు, పూర్తిగా కూడా రైతులను దెబ్బతీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా రాజధాని రైతులను ఆదుకోవాలని రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 2000కు పైగా కూడా రాజధాని రైతులంతా కూడా అమరావతి మహిళలు, అమరావతి రైతులు, అమరావతి జేసీ నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభమైంది, ఇంకా కేంద్ర ప్రభుత్వ పెద్దలను సైతం కూడా కలిసి తమ వాదనను వినిపిస్తాము, తమ ఆవేదనను వినిపిస్తామని కూడా చెప్తున్నారు। వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో సతీష్ చేపనంద్ర।